రైటింగ్ రాయాలంటే గుండ్రకి అక్షరాలు ఉండాలి. అక్షరాలు ఎట్లా ఉండాలి? గుండ్రంగా ఉండాలి. ఈ గుండ్రటి అక్షరాల్లోనే, ఈ గుండ్రటి సున్నాలోనే మనం అన్ని అక్షరాలు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పెద్ద సర్కిల్ గీస్తున్నా, పెద్ద రౌండ్. ఇందులోనే ఇగో ఆ, దీంట్లోనే రెండో ఆ, ఇగో ఈ, తలకట్టించి ఈ, ఇగో ఇంకో అక్షరం రాస్తాం, ఇది నా, ఇగో తా, జటాయిస్తున్న ధ. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో వా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే రాసి తలకట్టిస్తే ఫ, జటాయిస్తే ఫ, ఇక్కడ నుంచి ఇక్కడ రాసి కొమ్మిస్తే మా, ఇంకొక కొమ్మిచ్చిన అనుకోము. అట్లాగే ఇగో రు, ఇక్కడ దగ్గర రాసి ఈ కొమ్మును యూజ్ చేసుకున్నాం అనుకో, అది రు. ఇట్లా ప్రతి అక్షరాన్ని మనము ఈ సున్నాలో రాయొచ్చు. సున్నాలు వస్తే అక్షరాలన్నీ రాయడానికి వస్తుంది. ప్రతిది సున్నానే. మనం తినే ప్లేటు, మనం ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసాం, అందులో ఎట్లుంది ప్లేటు? రౌండ్గా ఉంది. అలాగే మీరు తిన్నటువంటి ఇడ్లీ, దోశ, వడ, పూరి, లడ్డు, ఇవన్నీ ఎట్లుంటాయి? రౌండ్గా ఉంటాయి. పున్నమి నాడు చంద్రుడు రౌండ్గా ఉంటాడు. మనం నివసిస్తున్నటువంటి భూమి రౌండ్గా ఉంటుంది. సైకిల్ చక్రం రౌండ్గా ఉంది. మనం చూస్తున్నటువంటి కంటిలోని నలుపు భాగం రౌండ్. మనం తినేవి, వాడుకునేవి, నివసించేది, చూస్తున్నది అన్నీ రౌండ్గానే ఉన్నాయి కదా. అన్ని రౌండ్లు ఉన్నప్పుడు మన రాత ఎందుకు రౌండ్గా ఉండకూడదు? ఆలోచించుకోండి. మన రాత బాగుంటే తల రాత బాగుంటుంది అని అంటారు అందరూ. చేతి రాత బాగుంటే తల రాత బాగుంటుంది. మీరు బాగా రాస్తే, ఎగ్జామ్లో బాగా రాసిరనుకోండి, ఎక్కువ మార్కులు వస్తాయి. నువ్వు మంచిగా రాస్తే, అందంగా రాస్తే, ఒకటి రెండు చిన్న చిన్న పొరపాట్లు పోయినా ఫుల్ మార్కులు వేసేటువంటి అవకాశం ఉంటుంది టెన్త్ క్లాస్ వాళ్ళకి. సో మీరంతా ఇప్పుడు గుండ్రటి అక్షరాలు అందంగా రాయడానికి కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ గుండ్రంగా ఉంటేనే సరిపోదు. మరి ఆ బేసిక్ కంటే ముందు మనం ఒక చిన్న విషయాన్ని కూడా నేర్చుకోవాలి. గుండ్రంగా ఉండాలి అని అనుకున్నాం కదా. ఇగో ఇది గుండ్రం. గుండ్రమా కాదు, గుండ్రంగా ఉంది. ఇది కూడా గుండ్రంగా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను కళ్ళ జోడి చేస్తున్నా, స్పెట్స్. ఇట్లాంటిది మీకు షాప్లో అమ్ముతున్నారు. దాని కాస్ట్ 1000 రూపీస్ కానీ 400కే ఇస్తున్నారు అనుకోండి, తీసుకుంటారా మీరు? ఎందుకు తీసుకోరు? 400 చాలా చీప్, చౌక, చాలా తక్కువ రేట్కి ఇస్తారు. తీసుకోరా? తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటిది ఉంది, దీని కాస్ట్ 1000 రూపీస్, ఏం డిస్కౌంట్ లేదు. తీసుకుంటారు కదా? అది తీసుకుంటారు. ఎందుకు? ఇదెందుకు తీసుకోరు? ఇదెందుకు తీసుకుంటారు? ఇవి చిన్నగా పెద్దగా ఉంది, ఇవి రెండు సమానంగా ఉన్నాయి. అంటే తెలుగు అక్షరాలు కూడా ఎట్లుండాలి? గుండ్రంగా ఉంటే సరిపోదు, సమానంగా ఉండాలి. అక్షరాలు ఇట్లా ఒకటి ఇట్లా, ఒకటి ఇట్లా రాయొద్దు. ఈ అక్షరాలు ఎట్లున్నాయి చూడండి, ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి నడిపిగా ఉంది, ఇంకొకటి పెద్దగా ఉంది. అట్లా రాస్తే బాగుంటుందా? బాగుండదు. అన్ని అక్షరాలు అందంగా గుండ్రంగా ఉండాలి.
ఈ బేసిక్స్ వస్తే అద్భుతంగా ఉంటుంది. సున్నారు చూడాలి, రాసేటప్పుడు చూడు. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓపెన్ గా ఉన్నటువంటి సున్నా, ఇది కలిపితే సున్నా అవుతుంది కానీ కలపట్లేదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఓపెన్ గా ఉన్నటువంటి సున్నా ఇటువైపు ఓపెన్, తర్వాత పైకి ఓపెన్ గా ఉన్నటువంటి సర్కిల్, నేను రెండు రాస్తున్నా ఇక్కడ తక్కువ ఉందని, తర్వాత కిందికి ఓపెన్ గా ఉన్నటువంటి సర్కిల్ డౌన్ సైడ్ ఓపెన్, డౌన్ సైడ్ ఓపెన్, టాప్ సైడ్ ఓపెన్ గా ఉండేటువంటి సున్నాలు. ఇవి బాగా వస్తే మన తెలుగు రాత మారిపోతుంది. మన తెలుగు రాత మొత్తం మారిపోవాలంటే ఇవి రావాలి. ఇవి వస్తే మిగతా తెలుగు అంతా వస్తుంది. సున్నాతో అక్షరాలు రాస్తున్నాం ఇప్పుడు, సున్నా తీసుకున్నా ఈ సున్నాతో, ఇది సున్నా, ఇది సున్నా, ఇది కూడా సున్నా. ఇక దీనికి తల కట్టించిన ఈ, అట్లాగే సున్నా దీనికి తల కట్టించేసిన ఇది కూడా సున్నా తలకట్టించిన లుట్ట, ఇది కూడా సున్నా తలకట్టించిన ఏ చేయలే వదిలేసిన ఆ రా. కొద్దిగా ఈ సున్నాను కొంచెం లోపలికి ఇట్లా బెండ్ చేసి తలకట్టించిన ఇది దిద్దా. సేమ్ ఇట్లాంటిదే ఇట్లా లోపలికి బెండ్ చేసి ఇది దా. సేమ్ ఇట్లాంటిదే జట ఇచ్చిన ధా. ఇవి సున్నాను పోలి ఉంటాయి, ఒకే రకంగా సున్నాను పోలి ఉంటాయి. ఇది ఏంటంటే ఇది జస్ట్ లోపలికి బెండ్ చేసి ఉంటుంది. మనకు జాతరలో బెలూన్స్ అమ్ముతారు, బయట నుంచి తీసి ఇక్కడ బెలూన్స్ అమ్ముతారు, చూసిరా ఆ రకంగా ఉంటుంది. యాపిల్ చూసిరా, యాపిల్ ఇక్కడ లోపలికి బెండ్ అయి ఉంటుంది. ఇంకో ఇది కూడా అట్లాంటిది, అర్థమవుతుందా? సో మీరు గుండ్రంగా రాయాలి, దానికి తల కట్టియాలి గుండ్రంగా చూస్తూ రాయాలి. ప్రతిసారి అక్కడ చూస్తూ రాయాలి, ప్రతిసారి బోర్డు వైపు చూస్తూ రాయాలి, చూడకపోతే రా. చూడాలి కాగా, దీంతో అక్షరాలు రాస్తున్నాను, దీంతో అక్షరాలు రాస్తున్నాను. వీటిని లోపలి కొంచెం లోపలికి ఇట్లా బెండ్ చేసి ఇంకో ఇట్లా అన్నాం. ఇంకా దీనికి దీనికి ఈక్వల్ ఉండాలి, ఈక్వల్ లేకపోతే అందంగా ఉండదు. ఇక చూడండి, ఇది ఎంత బాగా రాసి ఇది పెద్దగా రాసినాం అనుకో, ఇది దాటిపోయింది, దాటిపో. ఎట్లా ఉండాలి? ఈ రెండు సమానంగా ఉండాలి. ఈ సర్కిల్ ఇక్కడ 9 నెంబర్ లాగా ఉండాలి, సమానంగా ఉండాలి. ఉన్నదా లేదా తెలిసిపోతుంది, ఉందా లేదా? ఉంది. సో మీ దగ్గర కూడా ఇట్లాగే ఉండాలి. దీనికి ఒక చిన్న 1 నెంబర్ లాగా ఇట్లా స్ట్రెయిట్ లైన్ రాస్తే ఊ అయింది. సేమ్ అలాంటిదే ఒక 11 నెంబర్ స్లీప్ లైన్ రాసి ఇట్లా ఊ. సేమ్ ఇట్లాంటిదే ధా.
లెఫ్ట్ సైడ్ ఓపెన్ గా ఉన్నటువంటి ఫేస్ ఈ పై నుంచి ఇట్లా తీసుకుంటున్నా నేను పైన బెండ్ చేస్తున్నా పైన బెండ్ చేసి ఇగో దీనికి కూడా ఈ స్టార్టింగ్ ఎక్కడ ఉందో అక్కడ క్లోజ్ చేస్తున్నా ఈ సేమ్ అట్లాంటిదే ఇంకొకటి ఉంటది ఇది పైన ఈ బెండింగ్ ఉండి దీనికి ఆపోజిట్ లో చిన్న సున్నా రాసి దీనికి క్లోజ్ చేస్తుంది ఐ ఈ ఇది ఐ ఈ బేసిక్ ఈ బేసిక్ ఇది ఏం చేస్తుందంటే తల కొమ్మలకు కూడా ఉపయోగపడుతుంది సో ఇది మీరంతా బాగా రాస్తారు ఇప్పుడు అందంగా రాస్తారు గుండ్రంగా రాస్తారు సమానంగా రాస్తారు అయ్యి